హలో అండి, వెల్కమ్ టు లక్ష్మీ ఒలోలాస్ కిచెన్. నేను మే లక్ష్మి. ఈరోజు వీడియోలో ఈజీగా అండ్ టేస్టీగా చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. చికెన్ ఫ్రైని ఈ విధంగా అయితే బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఎలా చేయాలో చూసే ముందుగా వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఈ ఫ్రైకి ఆయిల్ అయితే మరీ ఎక్కువగా పట్టదండి, చాలా తక్కువే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ అల్లవెల్లుల్లి పేస్ట్ వేసుకుని, అలాగే మీ కారానికి తగినట్లుగా 5 లేదా 6 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకుని వేయించేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చికెన్ని యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1 కిలో చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగి ఉంచుకున్నాను అన్నమాట. సో అలా శుభ్రం చేసుకున్న చికెన్ని ఈ ప్యాన్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను, అలాగే 1 పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని. మనకి ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది కాబట్టి చికెన్ పీసెస్కి ఈ మసాలా అంతా కూడా బాగా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఉంచుకుంటే కనుక మనకి చికెన్లోంచి వాటర్ అంతా కూడా సపరేట్ అయిపోతుందండి. చూసారు కదా ఎంత వాటర్ వచ్చిందో. మూత పెట్టుకుంటే వాటర్ ఇంకా ఎక్కువగా వచ్చేస్తుంది, అందుకోసం మూత పెట్టకూడదు. సో 5 మినిట్స్కి ఇంత వాటర్ వచ్చింది కదండి, ఇంకొక 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచుకుంటే వాటర్ అంతా కూడా ఆల్మోస్ట్ ఎగిరిపోతుంది. సో ఒకసారి చూసారు కదా మనకి వాటర్ అంతా కూడా ఎగిరిపోయి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయింది, అండ్ చికెన్ పీస్ కూడా మనకి ఉడికిపోతుందండి 50% పాటు. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ వేసుకోవాలండి. నేను ఇక్కడ 1 కిలో చికెన్కి నేను చూపిస్తున్న ఆనియన్ సైజులో 2 వేసుకుంటున్నానండి. చిన్నగా ముక్కల్లా కట్ చేసేసుకుని ఆ పీసెస్ని ఇందులో వేసుకున్నాను. అలాగే ఇక్కడ చూపిస్తున్న టమాటో ఉంది కదా, ఆ సైజులో వచ్చి 1 టమాటో కూడా చిన్నగా ముక్కల్లా కట్ చేసుకుని వేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు ఆనియన్ పీసెస్ అలాగే టమాటో పీసెస్ని రెండింటిని కూడా చికెన్ పీసెస్తో పాటు కలుపుకుంటూ వేయించుకోవాలండి. మనకి చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే ఆనియన్స్ బాగా వేగుతాయి, అండ్ టమాటో కూడా మగ్గిపోతుందండి. 2-3 నిమిషాల పాటు మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడగంట వస్తుంది. సో 3 మినిట్స్కి చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ అన్నీ కూడా ఉడికిపోయి ఉంటాయండి. ఒకసారి టమాటో మనకి మగ్గిందా లేదా అనేది 1 పీస్ తీసి విధంగా గరిటతో మ్యాష్ చేస్తూ తెలిసిపోతుంది. చూసారు కదా అన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి వేగిపోయాయి. ఇలా అన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేసుకుంటున్నానండి. అలాగే 1 టీ స్పూన్ వేయించి చేసుకున్న జీలకర్ర పొడి వేసుకుని, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం వేసుకున్నానండి, అలాగే 1 టీ స్పూన్ కాశ్మీర్ చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాను. అదేంటంటే రుచి బాగుంటుంది అండ్ కలర్ కూడా బాగా వస్తుంది. అది లేకపోతే మీ కారానికి తగినట్లుగా ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత అన్నీ కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుకొని మసాలాలో చికెన్ అంతా కూడా మళ్ళీ బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకుంటే చికెన్ పీసెస్కి ఇవన్నీ కూడా బాగా పట్టి మంచి రుచిగా ఉంటుందండి. నేనైతే 3 మినిట్స్ పాటు వేయించుకున్న తర్వాత మూత తీసుకుని చూసుకుంటే చికెన్ అంతా కూడా బాగా వేగిపోయిందండి. ఆల్రెడీ మనం ముందు వేయించుకున్నాం కాబట్టి మిగతా మసాలాలు అన్నీ కూడా చికెన్కి పట్టడం కోసం మళ్ళీ వేయించుకున్నాను. ఇలా మొత్తం అంతా కూడా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కషూరి మేతని విధంగా నలుపుకుంటూ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కూడా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోతుందండి. మనకి ఉప్పు కారం సరిపోయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలనుకుంటే కొద్దిగా గ్రేవీ తీసుకుని టేస్ట్ చేసుకుని, ఒకవేళ ఏమైనా పడతాయి అనుకుంటే సాల్ట్ కానీ కారం కానీ వేసేసుకుని మళ్ళీ ఇంకొక 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. సో మరి చూసారు కదా చికెన్ ఫ్రైని ఈజీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది. ఒకసారి మీరు కూడా విధంగా ట్రై చేసి మీకు ఎలాగొచ్చింది అనేది నాకు కామెంట్లో చెప్పండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారైతే కనుక తప్పకుండా